డైరెక్టర్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, మ్యూజిషియన్స్ అందరూ ఉంటారు, ఆ సినిమాకి సంబంధించిన కొంతమంది ముఖ్యులు కూడా ఉంటారు, ఒక్కోసారి డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, నిర్మాత ఎలాగూ ఉంటాడు, నిర్మాత లేకపోతే లేదు. జరిగిన తర్వాత అందరికీ ఓకే అనిపించిన తర్వాత ఎవరో ఒక మృదంగం ప్లేయర్ నేను కొంచెం చిన్న రాంగ్ నోట్ చేశానండి మళ్ళీ నేను వాయిస్తాను అనొచ్చు. దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇబ్బందుల కంటే కూడా వరాలే ఎక్కువ. ఆ ఎక్స్చేంజ్ వల్ల ఒక చాలా అద్భుతాలు జరుగుతాయి. లైవ్గా జరుగుతున్నప్పుడు మాత్రం నథింగ్ లైక్ వాచింగ్ సంబడి డూయింగ్ ఇట్ లైవ్. ఒక సెల్లో ప్లేయర్ వాయిస్తున్నా అంటే ఒక సోలో విన్న తర్వాత ఎంత బాగుంది, ఇది ఏ ఇన్స్ట్రుమెంట్ అని అడుగుతాం. ఇఫ్ యూ వాచ్ ఏ సెల్లిస్ట్ ప్లేయింగ్ ఏ సెల్లో వాళ్ళ డబుల్ బేస్ రిధమ్లో లేదా తబలా ప్లేయర్లు వాయించడం, వాళ్ళు శబ్దం చేయకుండా మహాలతోనే అక్కడికి అది ఇక్కడ కట్ చేయాలని చెప్పడం, పోలేంద్ర గారు కండక్ట్ చేస్తుంటే మర్చిపోయిన పాట కూడా మాకు గుర్తొచ్చేదన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అయిన తర్వాత చరణ ఎక్కడ స్టార్ట్ చేయాలని స్వరం రాసుకున్న వాళ్ళు సరే, బట్ స్టిల్ లేదని ఉంటే ఆయన చెయ్యి ఇలా 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 చూపిస్తూ ఉంటే కరెక్ట్గా పాట మొత్తం గుర్తొచ్చేసేది మాకు. సో ఏ పర్సన్ స్టాండింగ్ దేర్ అండ్ కండక్టింగ్ అండ్ గివింగ్ ది ఎంట్రీ అండ్ వి సింగింగ్ అండ్ అంతా అయిన తర్వాత ఊపిరి బిగ్గపట్టుకొని ఓకే అంటారా, ఇంకేమైనా కరెక్షన్ ఉందా, డైరెక్టర్ ఏం చెప్తారు అని కాచుకొని ఉండడం, బాగుంది విందాం రండి అనగానే అని హెడ్ ఫోన్లు అన్నీ అక్కడ పెట్టేసి ఆ లోపలికి వెళ్ళి ఆ కన్సోల్ రూమ్ దగ్గర అందరు మ్యూజిషియన్స్ అందరూ లోపలికి వచ్చి ఆ 40 మంది ఉన్నా సరే ఆ రూమ్లో ఇరుక్కొని అలా నుంచొని ఎవ్రీబడి విల్ బి వాచింగ్ ది డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, నేను వాయించే మ్యూజిక్ అప్రిసియేషన్ ఎలా ఉంటుంది, ఆయన ఎలా అంటారు, అప్పుడు వాళ్ళు మన వైపు చూసి ఇలా అంటే ఆహా ఓ అద్భుతం జరిగిపోయింది అని అనుకోవడం అనమాట. అంతా అయిన తర్వాత చాలా గొప్ప పాట, చాలా అద్భుతంగా వస్తే అందరు చప్పట్లు కొట్టడం, కానీ ఇది ఎంత బాగుందో ఎంత తక్కువగా ఉందో మళ్ళీ కంప్లైంట్ చేసేవాళ్ళ అక్కడ తబలా తగ్గించేశారు అని రికార్డింగ్స్ దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. దట్ వాస్ అ బ్యూటిఫుల్ రికార్డింగ్ అంటే ముఖ్యంగా ముహూర్తం జరిగితే ఓ పండగలా ఉండేది. అరటి స్తంభాలు కట్టి, తోరణాలు కట్టి, కొన్ని చోట్ల అయితే నాదస్వరం కూడా పెట్టేవాళ్ళు. ప్రెస్ ఎంటైర్ ప్రెస్ యూస్ టు బి దేర్, గెస్ట్ యూస్ టు బి ది ఇండస్ట్రీకి సంబంధించిన మిగతా ప్రొడ్యూసర్లు అందరూ ఉండేవాళ్ళు. మాకు ఎయిర్ కండిషన్ థియేటర్లు కాదు, అందరు నిశ్శబ్దంగా లోపల నిలబడి ఫస్ట్ సాంగ్ టేక్ అయ్యే వరకు ఉండి వినేవాళ్ళు లోపలంతా. ఆ జనాలు అలాగే ఉండి శబ్దాలు చేయకుండా విని అంతా అయిన తర్వాత అభినందించి వెళ్ళిపోవడాలు, ఇది దీస్ ఫర్ ఆల్ గ్రేట్ మెమరీస్ అనమాట. చాలా నిజంగా చెప్పాలంటే పచ్చిగా ఏ మ్యూజిషియన్ బతికున్నాడో చచ్చిపోయాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఆ లైవ్నెస్ ఎలక్ట్రానిక్స్ అనేవి ఏమీ లేవు, పెద్ద మోడర్న్ ఇన్స్ట్రుమెంట్ అంటే అకార్డియన్ ఆ రోజుల్లో అంతే. చాలా సినిమాలకు మహాదేవన్ గారి మ్యూజిక్లో అకార్డియన్ బదులు హార్మోనియం వాయించిన సందర్భాలు ఉన్నాయి, పోలేంద్ర గారే వాయించేవారు.